విశాఖ ఏజెన్సీ ముంచుంగుపుట్టు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ముంచుంగుపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. గతంలో ముంచుంగుపుట్టులో ఉన్న పరీక్ష కేంద్రాన్ని పెదబైలు తరలించడంతో 20 కిలోమీటర్ల దూరం వెళ్లి పరీక్ష రాసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ముంచుంగుపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కళాశాల విద్యార్థులు కోరుతున్నారు. కళాశాలలో 350 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నప్పటికీ బాలికలకు హాస్టల్ మరుగుదొడ్లు మంచినీరు ప్రహరీ గోడ లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదులలో పై రేకులు పగిలిపోవడంతో వర్షం పడితే తరగతి గదులలో కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని కూర్చునేందుకు బెంచీలు సదుపాయం కూడా లేదని తక్షణమే ఉన్నతాధికారులు కళాశాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, కావాలి కావాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, కావాలి కావాలి. సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ ఎంపీసీ. మాకు ఎగ్జామ్ సెంటర్ పెదబైలో ఉంది, మాకు అక్కడ వెళ్ళి రాయాలంటే చాలా కష్టంగా ఉంది. టైంకి బస్సులు రావట్లేదు, అలాగే లేడీస్కి ఇక్కడ హాస్టల్ ఉండట్లేదు. దూరం చాలా దూరం నుంచి వస్తున్నాము, రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు లేడీస్కి ఇక్కడ బాత్రూమ్స్ లేవు, చాలా కష్టంగా ఉంది. బయటకు వెళ్ళాలంటే ఎక్కడ చూసినా ఇంకా మాకు హాస్టల్ సౌకర్యం కలిగించాలి తొందరగా. అలాగే బిల్డింగ్స్ కూడా పాడైపోయింది, క్లాస్ రూమ్లో కూర్చోడానికి బెంచి లేదు, కారిపోతుంది వర్షం వచ్చినప్పుడు, చాలా ఇబ్బందిగా ఉంది. ప్రహరీ కూడా కట్టించాలి. బయట వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాలేజ్ వాళ్ళు, బయట వాళ్ళు తెలియట్లేదు, కాలేజ్ వాళ్ళు తెలియట్లేదు. అలాగే మాకు యూనిఫామ్స్ కూడా ఇవ్వలేదు, బుక్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. మేమే బయట నుంచి కొనుక్కొని రాసుకుంటున్నాము. లేడీస్ మాకు మెయిన్గా లేడీస్కి టాయిలెట్ కావాలి, అలాగే హాస్టల్ కూడా తొందరగా కట్టిస్తే బాగుంటుంది. సార్, ఈ ముంచేమూడు కాలేజ్కి చైర్మన్ నేను సార్. సార్, మా కాలేజీలో సమస్యలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి సార్. మనకు బోరింగ్ వాటర్ అనేది ఒక్కోటి సార్, బోరింగ్ మాకు ఒక్కటి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒకే దగ్గర కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు వాటర్ బోరింగ్ ఒక 2-3 వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. సార్, మాకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా లేదు సార్. ఎగ్జామినేషన్ సెంటర్ పెదబైల్ ఏపీఆర్లో ఉంది సార్. అక్కడికి వెళ్ళి రాయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. కాబట్టి మాకు ఎగ్జామ్ సెంటర్ కొద్దిగా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్. తర్వాత మా కాలేజ్ స్ట్రెంత్ ఒక 350 వరకు ఉంటారు సార్. 350 అంటే బాయ్స్ 200 సార్, గర్ల్స్ వాళ్ళు 150 వరకు ఉంటారు సార్. లేడీస్కి ముఖ్యంగా హాస్టల్ లేదు సార్. అంటే వాళ్ళు ఇంటి నుండి రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. గడ్డలు దాటి రావాలంటే కొద్దిగా టైం ప్రకారం రావట్లేదు సార్. కాబట్టి మాకు లేడీస్ కూడా హాస్టల్ కల్పిస్తే బాగుంటుంది సార్. బాయ్స్కి హాస్టల్ ఉంది సార్. తర్వాత మాకు మరుగుదొడ్లు కూడా లేవు సార్. మరుగుదొడ్లు లేవు సార్. మాకు కాలేజ్ బిల్డింగ్ కూడా సరిగ్గా లేవు సార్. పైన రేకులు మంచిగా లేవు సార్, మొత్తం పాడైపోయినాయి సార్. బెంచీలు కూడా లేవు సార్. తర్వాత సెకండ్ బైపీసీ చదువుతున్నాను. మాకు ఎగ్జామ్ సెంటర్ కావాలండి మెయిన్గా. మేము పెదబైలు వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పైగా అక్కడ బాయ్స్ హాస్టల్ ఇస్తున్నారు మాకు, అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అండి. అందుకనే మాకు సెంటర్ ముంచుంపుట్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాము. లేడీస్కి హాస్టల్ కూడా లేవండి, చాలా ఇబ్బంది. దూరం నుంచి వస్తున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, క్లాస్ కూడా మిస్ అయిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం రావడానికి లేట్ అవుతుంది, వెళ్ళడానికి ఇబ్బంది. పైగా అందులో ఆడపిల్లలు కదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేడీస్కి వాష్రూమ్స్ కావాలి, చాలా ఇబ్బందిగా ఉంది బయటకు వెళ్ళాలంటే. పరీ గోడలు కావాలి, కాలేజ్ కొంచెం మార్పించాలండి.